నీవు అనంతుడవు, అనుపమానుడవు, ఆకాశం వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర పొసపోటిని భవిస్తున్నాడు. సూర్యుని వలె జగజ్జాలములను నేర్పించుచున్నాడు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవరనూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలుసున్న వారు ఎవరనూ లేరు. నీవు సృష్టి స్థితి దైవులకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమి లేములు అనాధికములు పంతమాత్రములకు అతీతమైన ఆధారభూతమై ప్రకాశించున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు, నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు, నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు. మేము పామరులము, ఏనులము, నీవే దిక్కని నమ్మి ఉన్న భక్తులు. మా భారము కర్ణధారుని వలె నీపై వేసుకొని మమ్ము మాయందును పాపముల ఎందును హింసల ఎందును కోనీయక నీత ప్రతిపాదకంపైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయను సర్వశేషణమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానమనే చెప్పి తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్మ అన్ని విధాలా కాపాడి సంరక్షింపు తండ్రి. ఓ స్వామి, నీవు కరుణాలుడవు, దయాలుడవు, నిన రక్షకుడవు, దేవాది దేవుడవు, సచ్చిదానంద స్వరూపుడు, ఈశ్వరుడు, నీకు మా నమస్సులగును గాక. నమస్తే, 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. మన గౌరవ మంత్రివర్యులు శ్రీ కొంసాల కన్నబాబు గారు రావడం మనకు చాలా ఆనందదాయకం. మరి మనంతా కూడా ఎంతో ఆనందంగా ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా మరి వారిని మన కవిశాఖర డాక్టర్ ఉండాలిస్త గారి గురించి రెండు మాటలు మాట్లాడాల్సింది విజయం. నాతో పాటు ఇక్కడికి హాజరైన మన మాజీ కార్పొరేటర్ ఐశ్వర్యు గారికి, లక్ష్మీ కుమార్ గారికి, దత్తు గారికి, ఇతర పెద్దలందరికీ
ఇక్కడ హాజరైన ఒమర్ అలీ షా గారి అనుచరులు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. మీడియా మిత్రులకు కూడా నా ప్రత్యేకమైన నమస్కారం. ఈరోజు డాక్టర్ ఒమర్ అలీ షా గారి 135వ జయంతి కార్యక్రమం. ఒమర్ అలీ షా మన జిల్లాకి గౌరవం, రకంగా మన అదృష్టంగా భావిస్తాను. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతాన్ని ఓట్లోకి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి సంకల్పించినప్పుడు ఇక్కడ కొంతమంది ముఖ్యుల తెలుగు కవులు సాహితీకారులు అగ్రగణ్యుల కాంస్య విగ్రహాలని నెలకొల్పాలని చెప్పి ఒక ట్యాంక్ బండ్ రూపంలో తయారు చేయాలని చెప్పి సంకల్పించినప్పుడు నేను స్టడీ చేస్తూ ఉన్నాను ఎవరు దీనికి సరైన వారు అని. చేసినప్పుడు ఒమర్ అలీ షా గారి గురించి నాకు తెలుసు. ఆయన ఒక పీఠాధిపతిగానే మనకు తెలుసు. అంతకు మించి ఆయన ఒక గొప్ప కవి. ఆ రోజుల్లోనే ఇక్కడి నుంచి లండన్ తీసుకెళ్ళి ఆయన్ని బ్రిటిష్ వారి గౌరవించినంత గొప్ప కవిగా ఆయన గురించి తెలుసుకున్నాను. ఆయనకి ఎన్నో బిరుదులు ఉన్నాయి, పండిట్ అని, మౌలివి అని. చాలా ఆధ్యాత్మికంగా, చాలా సిద్ధాంతపరంగా ఒక చరిత్రని మిగిల్చుకున్న నాయకుడు ఆయన. అన్నిటికీ మించి 2 సార్లు పార్లమెంటుకి ఏకగ్రీవంగా ఇక్కడి నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో పనిచేసిన ఒమర్ అలీ షా గారి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన మన జిల్లాకు చెందిన వారు కావడమే కాదు, మైనార్టీల వర్గానికి చెందిన వారైనప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అనుచరులు కానీ, ఆయన సిద్ధాంతాన్ని అనుసరించేవారు కానీ, ఆయన భక్తులు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సో అలాంటి ఒమర్ అలీ షా గారి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం చాలా సమంజసం అని చెప్పి నేనే ఇప్పుడున్న గురువు గారు మన ఒమర్ అలీ షా గారితో మాట్లాడి ఈ విగ్రహాన్ని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో, మన సొంత ఖర్చుతోనే నేను ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎందుకంటే ఇంత గొప్ప వ్యక్తులు, బహుముఖ ప్రజ్ఞాసాలు, ఒక పక్క పెద్ద పండితుడు, మరో పక్క ఆధ్యాత్మిక గురువు, ఇంకో పక్క మానవతావాది, ఇంకో పక్క రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి, ఇన్ని రకాలుగా ఉన్న ఆయన బహుముఖ ప్రజ్ఞని తప్పకుండా ప్రజలకు తెలియజేయాలని ఆ రోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. చాలా సంతోషం మీరు అందరూ వచ్చి ఇవాళ ఈ జయంతి కార్యక్రమాన్ని ఇంకా ఘనంగా నిర్వహించండి. ఇలాంటి వారి స్ఫూర్తితో తూర్పుగోదావరి జిల్లా ఇంకా మునుముందుకు చారిత్రాత్మకంగా ఎదిగే స్థాయికి పెద్దలు ముందుకు రావాలని చెప్పి వారి కృషి మనం కూడా రికార్డు చేయాలని చెప్పి భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇంకా కాకినాడ అభివృద్ధిని సుందరీకరణలో భాగంగా మరికొందరు ప్రముఖులను కూడా ఇక్కడ గుర్తు చేసుకునే విధంగా ప్రాజెక్టుని టేకప్ చేస్తామని తెలియజేస్తూ ఈరోజు వారికి ఒమర్ అలీ షా గారికి ఘనమైన నివాళి తెలియజేస్తూ మన గురువు గారు ఒమర్ అలీ షా గారికి పూర్తి స్థాయిలో నేను వారికి కృతజ్ఞతలు, అదేవిధంగా వారి ఆశీస్సులు కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు సందర్భంగా గౌరవ మంత్రి వర్యులు శ్రీ కన్నబాబు గారి చేతుల మీదుగా కేక్ కట్టుకొస్తున్నారు. ఒక 10 మంది నిరుపేదలకు మహిళలకి ఒమర్ అలీ షా గారు యొక్క నివాళులు అర్పించేటటువంటి పుణ్యకాలంలో ఒక్కొక్కరికి బియ్యం 5 కేజీలు బియ్యం ప్లస్ ఒక దుప్పటి కూడా గౌరవ మంత్రి వర్యుల చేతుల మీదుగా పంపిణీ చేయాల్సిన విజ్ఞప్తి. Thank you.